వర్షాలతో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు డిహెచ్ శ్రీనివాసరావు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న డిహెచ్ కరోనా తగ్గాక డెంగీ కేసులు అధికంగా వస్తున్నాయన్నారు. దోమలు అపరిశుభ్ర వాతావరణంతో డెంగీ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. నీరు ఆహారం కలుషితమైతే విషజ్వరాలు వస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది డెంగీతో పాటు టైఫాయిడ్ కేసులు పెరిగాయన్న డిహెచ్ రాష్ట్ర వ్యాప్తంగా టైఫాయిడ్, డెంగీ కేసులు ఎక్కువ వస్తున్నాయని అన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరి అని అన్నారు. ఉంటాం అంటే వాళ్ళ జీవనోపాధి దెబ్బతీయాలనే ఉద్దేశం కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరైతే ఈ ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రజలు కూడా తీసుకునే పదార్థాలు మంచిగా ఉన్నాయా లేదా, శుభ్రంగా ఉన్నాయా లేదా, సో ఎలాంటి దుర్వాసన ఏమైనా వస్తుందా, ఈ జాగ్రత్తలు తీసుకోవటం అండ్ ఇలాంటి ఆహార పదార్థాలకి ఈ సీజన్లో ఎస్పెషల్లీ రెయినీ సీజన్లో వచ్చేసేసి దూరంగా ఉండటం వల్ల మనకి తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఎంతో కొంత కోవిడ్ కేసులు మనకి రిపోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు వైరల్ ఫీవర్సు జ్వరాలు కూడా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి అండ్ దీంతోపాటు డెంగీ, టైఫాయిడ్ కేసు కూడా రిపోర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించిన వ్యాధి లక్షణాలు అన్నీ కూడా అవి జ్వరం కానివ్వండి, ఒళ్ళు నొప్పులు కానివ్వండి, మనకి వామిటింగ్స్ కానివ్వండి, విరోచనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో వీటికి సంబంధించి లక్షణాలన్నీ కూడా ఈ సీజనల్లో డిసీజ్ అన్నిటి కూడా ఒకే విధంగా ఉంటాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా మీరు క్వాలిఫైడ్ డాక్టర్, మీకు ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటే ఫ్యామిలీ ఫిజిషియన్ ద్వారా కానివ్వండి, లేకపోతే దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి, ఆరోగ్య కేంద్రానికి వెళ్ళటం ద్వారా తగు పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే అలా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల డెంగీ లేకపోతే ఇతర డిసీజు రేపు పొద్దున మన ప్రాణం మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ఎలాంటి అశ్రద్ధ చేయకుండా. సో మీరు దయచేసి దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వము అన్ని రకాల పరీక్షలకి, అన్ని రకాల వ్యాధులకి పరీక్షలు చేయడానికి అన్ని రకాల టెస్ట్ కిట్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టడం జరిగింది. అలాగని ట్రీట్మెంట్ పరంగా ఐవి ఫ్లూయిడ్స్ కానివ్వండి, ఇతర అత్యవసర మందులు కానివ్వండి, ఇవన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి అన్ని హాస్పిటల్స్లో కూడా మనం సిద్ధం చేసి పెట్టుకున్నాం. వీటితో పాటు బెడ్స్ని కూడా అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ప్రజలు ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అండ్ మీకు సీరియస్ అవుతున్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు తప్పకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకోండి. సో అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళటం ద్వారా మీ డబ్బుల్ని దుబారా చేసుకొని వృధా చేసుకొని ఇబ్బంది తెచ్చుకోకుండా ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ కోవిడ్ సమయంలో మీరు ప్రభుత్వ సమర్థత చూశారు, వైద్య ఆరోగ్య శాఖ సమర్థత చూశారు, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్లో అన్ని రకాల వసతుల్ని మెరుగుపరచడం జరిగింది. హాస్పిటల్లో ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉందో క్వాలిటీ ఫుడ్ ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగింది. ఆ డైట్ ఛార్జెస్ను కూడా 40 రూపాయల నుంచి 80 రూపాయలు పెంచుకోవడం జరిగింది. అండ్ డాక్టర్స్ సంబంధించి కానివ్వండి, నర్సింగ్ స్టాఫ్ సంబంధించి కానివ్వండి, అన్ని రకాల జాగ్రత్తలు, ఓరియంటేషన్ తీసుకోవడం జరిగింది ఇలాంటి సీజన్స్ అన్నిటి కూడా ఎదుర్కోవడానికి. సో కాబట్టి ప్రజలు మీరు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళటం ద్వారా ఈ ట్రీట్మెంట్ని పూర్తి ఉచితంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, మనం చూస్తున్నాం ఈరోజు కొన్ని పేపర్స్లో కూడా చూసాం, గర్భిణీ స్త్రీలు ఇన్ టైంలో హాస్పిటల్కి వెళ్ళటం లేకపోవడం వల్ల తల్లికి కానీ బిడ్డకు కానీ అపాయం వచ్చిందని చెప్పేసి. సో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా, బికాజ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 6 లక్షల మంది గర్భిణీ స్త్రీలు మనకి బతుకు హాట్ ఉంటుంది. సో ఈ టైంలో సుమారు 30-40 వేల వరకు గత వారం నుంచి కూడా విస్తారమైన వర్షాలు కురవటం వల్ల ఆల్మోస్ట్ రాష్ట్రం మీరు సురక్షితమైన ప్రసవానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది, సురక్షితమైన ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది, దాంతోపాటు ఆరోగ్యవంతమైన బిడ్డను కూడా కనే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి, ఎందుకంటే ఈ సీజన్లో వచ్చేసేసి రోడ్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది, రోడ్ల కనెక్టివిటీ సరిగ్గా లేకపోవడం కానివ్వండి, మీ ఇంటికే వచ్చేసేసి అనేక వైద్య సేవలు అందించే అవకాశం లేకపోవడం కానివ్వండి, వీటి వల్ల ఇబ్బందులు పడకుండా దయచేసి మీరు ఇమీడియట్గా ప్రెగ్నెంట్ ఉమెన్, డ్యూ డేట్ ఉన్న వాళ్ళు ఎవరైతే 1 వీక్ టు 2 వీక్స్ ఉన్నారో మీరందరూ కూడా దయచేసి, గర్భిణీ స్త్రీలందరూ కూడా దయచేసి దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ మీ డిజిగ్నేటెడ్ హాస్పిటల్ సేవతున్నాయో బర్త్ ప్లానింగ్ ప్రకారం వాటికి వెళ్ళేసేసి మీరు అడ్మిట్ అవ్వండి. మా డాక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. దీంతోపాటు మీరు ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు కూడా మీరు సంపూర్ణ ఆహారాన్ని, తాజా ఆహారాన్ని తీసుకోవటం ద్వారా మీరు, మీ బిడ్డ క్షేమంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగనే బాలింతలు కూడా, సో ఈ రకాల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితో పాటు చంటి పిల్లలు ఎస్పెషల్లీ ఈ టైంలో వచ్చేసి ఫ్లూరైడ్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ శ్వాసకోశ సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు చంటి పిల్లల్ని పరిశుభ్రంగా ఉంచడం, వాళ్ళకి సంబంధించిన ఏదైతే మలమూత్రాలు ఉంటాయో వీటిని ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేయటం, వాళ్ళని ఎప్పుడు కూడా ఒక వామ్ వెదర్లో ఉండటానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి. మనం ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో వచ్చేసేసి ఈ బొగ్గులు, పిడకలు, ఈ కుంపటి ఇవన్నీ వాడుతుంటారు, దయచేసి అలాంటివి వాడకండి.
అవి వాడటం వల్ల ఇంకా శ్వాసకోశ ఇబ్బందులు వచ్చేసి ఊపిరితిత్తులు దెబ్బతిని మళ్ళీ ఎక్కువగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ సీజన్లో ఏదైతే వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయో ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే మీరు దయచేసి మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండండి. మీకు తెలుసు జలుబు కుటుంబంలో ఒక వ్యక్తికో జలుబు వస్తే 2-3 రోజుల్లో ఇంట్లో ఉన్న సభ్యులందరికీ లేకపోతే పనిచేసే వాతావరణంలో జలుబు ఉంటే ఆ ఒక వ్యక్తికి ఆ మిగిలిన కొలీగ్స్ అందరికీ కూడా ఆ 1 వీక్లో అందరికీ వచ్చే అవకాశం. అంటే ఇది నార్మల్ అన్నమాట. ఇవన్నీ కూడా కంటేజియస్ డిజీజెస్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఇది కూడా కోవిడ్ టైప్ లాంటిదే. సో కాబట్టి దీనికి సంబంధించి లక్షణాలు కనిపించిన వెంటనే మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యుల నుంచి కానివ్వండి, మీ సన్నిహితుల నుంచి కానివ్వండి, మీ కొలీగ్స్ నుంచి కానివ్వండి. రెండవది వచ్చేసేసి మాస్క్. అది ఒక కోవిడ్కే కాదు, కోవిడ్ నుంచి ప్రివెంట్ చేయడానికే కాదు, మిగిలిన అన్ని రకాల ఇన్ఫెక్షియస్ డిసీజ్ అది జలుబు కానివ్వండి, జ్వరం కానివ్వండి, దగ్గు కానివ్వండి, వీటన్నిటి నుంచి కూడా మాస్క్ తప్పకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుంటుంది కాబట్టి సో దయచేసి మాస్క్ని మీరు కంప్లీట్గా మీరు కంటిన్యూ చేయండి. సో ఈ సీజన్లో కంటిన్యూ చేయడం ద్వారా ఈ ఫ్లూ నుంచి అనవసరంగా లేకపోతే అన్నసరికి ఒక 3-4 రోజులు మనం బెడ్ రిడెన్ అవ్వటం, హాస్పిటలైజ్ అవ్వటం ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తుంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తలని తీసుకోవడం ద్వారా అండ్ ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ఇది ఈ సీజన్లో చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే